నమస్తే, వెల్కమ్ టు ఎస్వి ఫైవ్ టీవీ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే, మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఇవాళ లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బిల్లుపై చర్చ నిర్వహించకుండానే సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు విపక్షాలు ఆరోపించాయి. దీంతో సభలో రభస మొదలైంది. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లిన నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధాన్యం కొనుగోలుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. చర్చ లేకుండా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ముజువాణి ఓలుచుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. అయితే చర్చను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన స్పీకర్ బిర్లా గందరగోళం మధ్య ప్రకటించారు. 2020 आवश्यक वस्तु संशोधन विधेयक 2020 का निरसन और आवश्यक वस्तु अधिनियम 1955 का संशोधन करने वाले विधायक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. प्रश्न है कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में मानती मंत्री जी विधेयक को पुनर्स्थापित करें. यदि अध्यक्ष महोदय, मैं विधेयक पुनर्स्थापित करता हूँ. नियम 377 के अधीन मामले सभा पटल पर रखने की अनुमति दी जाती है. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మోదీ. సంసత్ కా యే సత్ర అత్యంత మహత్వపూర్ణ హై. देश आज़ादी के अमृत महोत्सव मना रहा है. हिंदुस्तान में चारों दिशाओं में से इस आज़ादी के अमृत महोत्सव के निमित्त रचनात्मक, सकारात्मक, जनहित के लिए, राष्ट्रहित के लिए सामान्य नागरिक अनेक कार्यक्रम कर रहे हैं, कदम उठा रहे हैं और आज़ादी के दीवानों ने जो सपने देखे थे उन सपनों को पूरा करने के लिए सामान्य नागरिक भी इस देश का अपना कोई न कोई दायित्व निभाने का प्रयास कर रहा है. ये खबरें, ये अपने आप में भारत के उज्जवल भविष्य के लिए शुभ संकेत है. कल हमने देखा है, पिछले दिनों संविधान दिवस भी नए संकल्प के साथ संविधान के स्पिरिट को चरितार्थ करने के लिए हर किसी के दायित्व के संबंध में पूरे देश ने एक संकल्प किया है. इन सब के परिप्रेक्ष्य में हम चाहेंगे, देश भी चाहेगा, देश का हर सामान्य नागरिक चाहेगा कि भारत का संसद का ये सत्र और आगे आने वाले भी सत्र आजादी के दीवानों की जो भावनाएं थी, जो स्पिरिट था. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆవరణంలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలంటూ భారీ బ్యానర్తో పార్లమెంట్ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రజక్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్టలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం
के वेंकटापूर तांडा नूतन निर्मितबड़न जगदांबा सेवालाल आलयं विग्रह प्रतिष्ठ यंत्र प्रतिष्ठ कार्यक्रम में आमे पाल्गोन्नारु। गिरिजन महिळलतो कलिसि एमएलए पद्मा देवेंद्र रेड्डी नृत्य प्रदर्शन चेसि उत्साहपरिचारु। ई कार्यक्रम में एंपीपी सिद्धिरामुलु रजकपल्ली सर्पंच धर्म सुनीत वेंकटापूर ग्राम सर्पंच अनिल कुमार कलवकुंट्ल सोसईटी चैर्मन अंदे कोंडल रेड्डी रामायंपेट मुनिसिपल चैर्मन जितेंद्र गौड मार्केट कमिटी चैर्मन सराफ यादगिरि एंपीटीसी फोरम अध्यक्षुलु बालरेड्डी नायकुलु पाल्गोन्नारु। కాలనీలు కట్టించడం కాలనీలు కట్టించడం అందరికి జాగ లేక ఇబ్బంది వచ్చింది మరి మన ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పడం జరిగింది ఎవరి సొంత స్థలాలలో వాళ్ళకి తప్పకుండా రాబోయే కాలంలో మంచి నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి పంట పడుతుంది పంట కొనడైంది అది నెక్స్ట్ సంవత్సరం మరి పంట కొనరట వాళ్ళు యాసంగి కొనరట కుట్లాడుతున్నాము కొనమని ఈ తర్వాత మన గుడి కూడా అయింది చెప్పి తప్పకుండా ఎవరి సొంత స్థలాల వాళ్ళకు ఎవరికి అవసరం వాళ్ళకి ఒకటే కొట్టాలి కదా నేను కొడుతుంది। అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో ఉన్న పెన్ను హోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మటం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు। ఇన్ఫ్లో 1200 క్యూసిక్లు ఉండగా అవుట్లో 1000 క్యూసిక్లు ఉందని అధికారులు తెలిపారు। డ్యామ్ డి రమణారెడ్డి జేఈ రామకృష్ణ కూడేరు తహసీల్దార్ శ్రీనివాసులు వరవకొండ తహసీల్దార్ మునివేలు సిఐ శేఖర్ తదితరులు పర్యవేక్షించారు। మరోవైపు డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు చూసేందుకు తరలివచ్చారు। కడప నగర శివారులోని ఉటుకూరు చెరువు దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నగర మేయర్ సురేష్ బాబు। భారీ వర్షం నేపథ్యంలో ఉటుకూరు చెరువుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది। దీంతో చెరువుకు గండి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। ఈ పర్యటనలో వైసీపీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు షఫీ శ్రీనివాసులు రెడ్డి శివచౌటుపల్లి రామచంద్రారెడ్డి అహ్మద్ నాగమల్లారెడ్డి ఈశ్వరయ్య రవితేజ కిరణ్ ఇరిగేషన్ ఏఈ జగదీష్ సిఐ నాగభూషణం ఎస్ఐ హుస్సేన్ పాల్గొన్నారు।